అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఫైనలీ వీళ్ళు కలర్ వేసేసి మన డిస్ప్లే రూపంలో అయితే గణేష్ని తీసుకొచ్చేసారు. చాలామంది అడుగుతారు చిన్న గణేష్ కూడా వీడియోలు తీయండి తీయండి అనేసి. సో ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళు ఈసారి ఎట్లా అంటే 7 ఫీట్ల నుంచి దాదాపు 24 ఫీట్ల వరకు అయితే గణేష్లు రెడీ చేస్తున్నారనమాట. సో ఎట్లా తయారు చేస్తున్నారు, ఏ మోడల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి గణేష్లు, అద్దరిపోయే గణేష్లు ఉన్నాయి. సో తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. తమ్నేల్ ఉన్నాయే కాదు, ఇంకా వేరే వేరే గణేష్లు కూడా ఉన్నాయి. సో వచ్చేసండి, లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి గణేషుని ఫోటోలు పెట్టి పూజా కార్యక్రమం అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ ఫోటోలలో కనిపిస్తున్న గణేషుడు అయితే తురుక్ బజార్ గణేషుడు అనమాట, తురుక్ బజార్ క రాజా. సో వాళ్ళకి సంబంధించి గణేష్ ఉంది ఇక్కడ. ఏదైతే కనిపిస్తుందో స్టేజ్, సో ఇది హ్యాండ్మేడ్ అంటే తయారు చేయడానికి అనమాట. ఇక్కడ స్టేజ్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది సేమ్ గణేషుని రెడీ చేయడానికి ఇక్కడ రెడీ చేసిరన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రాడ్ కూడా ఉంది పైకి. ఇక్కడనే ఇదే ప్లేస్లో ఈ స్టేజ్ కూడా ఆ గణేషుని కోసమే అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అమ్మవారిది, కాళికమాతకి సంబంధించి అమ్మవారి విగ్రహం వచ్చింది. మనకు కొంచెం అక్కడ కనిపించకపోవచ్చు, చూడండి ఫేస్ కనిపిస్తుంది. మొత్తం 8-9 ఒక 10 చేతులతోనే అయితే అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్తో కలుపుకుంటేనే మనకు దాదాపు 24-25 ఫీట్ల వరకు అయితే గణేషు పైకి వెళ్తాడనమాట, అంత హైట్తో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గడ్డి అండ్ చాలా వరకు అయితే వీళ్ళు ఏంటంటే గడ్డి మట్టి అవన్నీ యూజ్ చేసి అయితే వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా చూసుకుంటే బంక మట్టి ఉంది చూడండి. సో వీటితో ఇప్పటిదాకా అమ్మవారిది మొహం కూడా చూసారు కదా, మొత్తం మట్టితో అయితే చేసిరు. సో ఇక వీళ్ళైతే 7 ఫీట్ల నుంచి అయితే రెడీ చేస్తారు. చాలామంది చిన్న గణేష్లు అంటారు కదా, సో చూసేసండి ఇక్కడ. సో ఇదే స్టార్టింగ్ నుంచి అనమాట. ఈ గణేష్లు ఏంటంటే మహారాజ్ టైప్లో కూర్చొని ఉన్నాడు, మనకు మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇది మనకి గులాబీ కలర్లో అయితే మనకి మొత్తం ధోతి వచ్చింది. ఇంకా మొత్తం ఫినిషింగ్ వరకు అయితే కాలేదు, ఒక 80% వరకు అయితే మనకు కలరింగ్ అయింది. ఇంకా మొత్తం గోల్డ్ కలర్ ఇంకా ఐ కలర్ వేసిన తర్వాత ఇంకొక రేంజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఒక మోడల్ ఉంది గణేష్ ఉంది. అండ్ ఇంకో గణేష్కి సంబంధించి కమలం పువ్వు పైన కూర్చొని గణేషులు అయితే దర్శనం ఇస్తుంది మనకి. సో సిద్ధి వినాయకుని టైప్లో ఈ కమల పువ్వు కూడా చూసుకోండి. వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కమలం పువ్వులు పువ్వులకు సంబంధించి చాలా వరకు గణేషులను చేస్తారు. మీరు లాస్ట్ ఇయర్ 2023లో చూసుకుంటే కూడా సేమ్ అదే విధంగా అనమాట. సో గణేషుడు నాకన్నా హైటే ఉన్నాడు, 7 ఫీట్ 7½, ఒక 7½ ఫీట్ల వరకు అయితే ఉన్నాడు. పెద్ద పెద్ద చోలతోని ఇంకా కిరీటంతో మంచిగా బుజ్జ వినాయకులాగా సిద్ధి వినాయకులాగా అయితే కూర్చొని ఉన్నాడు అబ్బా. ఇంకా ఒక 80% అయింది, ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు కలర్. సో నెక్స్ట్ ఇంకో గణేషుడు ఇక్కడ చూసుకుంటే సోఫా పైన కూర్చొని మంచిగా మెత్త పైన చేయి పెట్టుకొని మనకైతే దర్శనం ఇస్తున్నాం. వెనకాల చూసుకుంటే మనకు నెమలిలాది బ్యాక్గ్రౌండ్ వచ్చింది. వెనకాల చూసుకుంటే సూర్యుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే కిరీటం వెనకాల వచ్చింది. గణేషుడు చూసుకుంటే ఈ గణేషుడు కూడా మనకు 7½-7 ఫీట్లు అయితే గణేషుడు ఉంటాడు అనమాట. ఇంకా మొత్తం ఫినిషింగ్ కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక రేంజ్లో కనిపిస్తుంది గణేషుడు. జస్ట్ శాంపుల్ కోసమే అనమాట. సో ఫస్ట్ ఇట్లా ఇక్కడ ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంది చూపించడానికి మీకు ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకో గణేషుడు ఇక్కడ చూసుకుంటే మనకి దగుడు సేట్ అనమాట. సో కొన్ని ఇయర్స్కి ముందు అయితే ఒక రేంజ్లో అయితే ఈ గణేషుడు అయితే ట్రెండింగ్లోకి వచ్చిండు. సో చాలా వరకు అయితే గణేషులు చాలా లైక్ చేస్తారనమాట. సో ఈ చిన్న హైట్లో చేసి ఒక 10½-11 ఫీట్లు అయితే గణేషుడు ఉంటాడు. ఇంకా మొత్తం గోల్డ్ కలర్ కాలేదు, ఇంతకుముందు చెప్పాను కదా. సో గోల్డ్ కలర్ అయితే ఇక్కడ మొత్తం ఇది ఈ కలర్ ఈ గోల్డ్ కలర్. సో దగుడు సైడ్ గణేషునికి ఏంటంటే చాలా వరకు ఆభరణాలు ఉంటాయి, ఆ ఆభరణాలతోనే కొత్త లుక్ వస్తుంది అనమాట. చూసుకుంటే 4 చేతులతోనే కూర్చొని ఒక రేంజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. గణేషుని చూసుకుంటే మనకు రెడ్ కలర్లో ధోతి వచ్చిందనమాట. షాల్వా చూసుకుంటే మనకి స్కై బ్లూ, ఏం కలర్ కలర్ కామెంట్ చేయండి, ఇది స్కై బ్లూ లాగా ఉంది కానీ కాదు. సో ఇది ఒక గణేషుడు అనమాట, ఇది ఒక మోడల్ గణేషుడు. అండ్ ఇక ఫైనల్ ఇంకో గణేషుడు చూసుకుంటే ఇక్కడ చూడండి. ఓ మనకు లాస్ట్ టైం తీసినప్పుడు కూడా మనకు ఈ గణేషుని గురించి బుక్ ఇట్లా రాస్తున్న విధంగా మనకైతే ఏదైతే మహాభారతం ఉందో సో రాస్తున్న విధంగా అయితే ఉన్నాడు అని చెప్పడం అయితే జరిగింది. కొంతమంది కింద కామెంట్ చేయరు అంటే ఇంతకుముందు ఈ గణేషుడు ఎట్లా ఉన్నాడు, ఈ గణేషుని రూపం ఏంది, ఈ మోడల్ గణేషుని పేరు చెప్పండి అనేసి అయితే అడిగిన కామెంట్లలో. సో చాలామంది చెప్పారు, మీరు కూడా చెప్పండి. సో చూసుకుంటే ఈ గణేషుడు చూడండి వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ వెనకాల ఋషి రావడం జరిగింది. ఇక్కడ ఋషి రావడం జరిగింది. ఇంక గణేషుడు ఎట్లా అంటే బుక్ రాస్తున్న విధంగా, అంటే మనకు మహాభారతం ఏదైతే ఉందో అది చెప్తే రాస్తున్న విధంగా అయితే ఉందన్నమాట మనకు మొత్తం స్టోరీలో. కాకపోతే గణేషుడు ఆ టైప్లో అయితే కూర్చొని ఉన్నాడు. సో ఫైనల్లీ ఇంకో పెద్ద వినాయకుడు ఉన్నాడు, దాదాపు 21 ఫీట్లతోనైతే ఉన్నాడు. బ్యాక్ సైడే ఉందేసి ఇట్లా వచ్చేసి ఇటు చూపిస్తాం గణేషుడిని. సో చూపిస్తా. సో గణేషుడు ఎట్లా అంటే మొత్తం కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాడు అనమాట మనకి. ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపు 21 ఫీట్లతోనైతే ఉన్నాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి అండ్ గణేషుని లుక్ చూడండి. ఇప్పుడు మొత్తం కలరింగ్ అనేది వేస్తున్నారు అనమాట. సో ఒక్కసారి చూసుకోండి గణేషుడిని. సో వెనకాల బ్యాక్గ్రౌండ్తో పాటు అయితే గణేషుడు మనకి 21 ఫీట్లతోనైతే వస్తాడు. సో కళ్ళు చూడండి, ఫేస్ ఈ ఏంటంటే ధ్రువ్ సింగ్ కళాకారు వాళ్ళ దాంట్లో ఏంటంటే ఆ ఫేస్లో ఒక కళ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫేస్ లుక్ చూసే చాలామంది తీసుకుంటారు.
మొత్తం ఫేస్లో ఆ లుక్ చూడండి, ఒక రేంజ్ అయితే అదిరిపోయింది. అండ్ అదేవిధంగా తొండం పైన అండ్ మెడలోన మనకైతే కలరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ధోతికి సంబంధించి ఏదైతే డిజైన్ ఉందో అండ్ కలరింగ్ ఉందో అది అనేది కలర్ కాంబినేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది. డిఫరెంట్గా కొత్తగా అయితే అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి. అండ్ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కనిపించకుండా ఉంది, కానీ ఒక రేంజ్లో ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ముందు నుంచి చూసుకునే కనిపించదు, కానీ సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. అదైతే అద్భుతం అబ్బా. సో చూడండి మొత్తం పువ్వులు, ఈ కమలం పువ్వులు ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఈ పువ్వులు కూడా ఏంటంటే వెనకాల మొత్తం ఒక వాటర్ అంటే ఒక సముద్రంలాగా అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ చూసుకుని. ఆ పై దాకా అయితే మొత్తం సముద్రంలాగా అయితే వచ్చేసింది. ఆ సముద్రం లోపల మనకు పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల మధ్యలో మనకు నాలుగు ఎలుకలు కూడా రావడం అయితే జరిగిందన్నమాట చూసుకుంటే ఇక్కడ. సో ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల గణేషునికి ఏంటంటే ఒక కొత్త లుక్ వచ్చిందన్నమాట. సో ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకు సేమ్ అదే ఉంటుంది అన్నమాట. ఇటు కూడా చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ నాలుగు ఎలుకలు వచ్చేసినాయి. ఈ వాటర్లో మొత్తం కమలం పువ్వులు మొత్తం మళ్ళీ ఒక కలర్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లతోనైతే వచ్చినాయి. ఆ వాటర్లో మొత్తం కమలం పువ్వులతోనైతే మన గణేషుని బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఏదైతే గణేషుంది ఆవరణ ఉందో అదే కడి ఉందో కడియం, ఆ కడియంకి సంబంధించి గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాడు. మొత్తం చేయి పైన కూర్చొని వేస్తున్నాడు చూడండి ఇక్కడ మొత్తం. అసలు చేయి చూడండి ఎంత పెద్దగా ఉందో, దాదాపు 21 feet అంటే గణేషుడికి ఎంత హైట్కి వచ్చేసాడు చూడండి. ఇక మొత్తం అక్కడక్కడ ఫినిషింగ్ టచ్ చేయాలి. ఇంకా అంటే గోర్లకు సంబంధించి, ఆభరణాలకు సంబంధించి, వాటికి సంబంధించి అయితే గణేషుకి సంబంధించి కలర్ వర్క్స్ అయితే ఇంకా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఇక మొత్తం 100% కలర్ అనేది అంటే 100% కలర్ అనేది అయిపోతుంది. గణేష్ కూడా ఫుల్ లుక్లోకి అనేది వచ్చేస్తాడు. ఒక్కసారి చూడండి గణేషుడు ఎంత లుక్ ఉన్నాడో, ఇట్లా అద్దరిపోయే విధంగా అయితే. కిందకి వరకు కూడా చూసుకోండి ఇక్కడ మొత్తం కాళ్ళ వరకు కూడా. ఆ ధోతి కలర్ అయితే ఒక రేంజ్లో అయితే అనిపించింది అబ్బా నాకైతే, మస్తు అనిపిస్తుంది ధోతి కలర్ కూడా. సో అదేవిధంగా ఇంకొక గణేష్లకి ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా కాలేదు, వాటికి సంబంధించి గణేష్లు కూడా లోపల ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం పైన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అనమాట ఇక్కడ మొత్తం పైన బ్యాక్గ్రౌండ్కి. సో ఏంటంటే వాటర్ లాగా ఏదో అలలు ఇట్లా అలలు ఇట్లా ఇట్లా పొంగుకొని వస్తున్నాయి. ఆ అలల మధ్యలో మొత్తం పువ్వులు ఉన్నాయన్నమాట, మంచిగా ఉంది లుక్. ఒక ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది మస్తు ఉంది. సో ఈ గణేష్లు ఉన్నాయి. సో ముంబై టైప్ గణేష్లు కానీ ముంబై టైప్ కావు ఇవి. సో ఆ టైప్లో అయితే రెడీ చేస్తారు. మీరు చూసుకుంటే ఫేస్లు అనేది వేరే టైప్ వస్తున్నాయి మీకు. ముంబై మోడల్ గణేష్ల కంటే ఫేస్లు ఇట్లుండవు, వేరేలాగా ఉంటాయి. సో మనకు దృశ్యం కళాకారు దాంట్లో ఈ ఫేస్లు అనేవి మొత్తం అలాగొస్తాయి. సో వాటిలాగా ఉంటాయి కానీ వాటి అవి అయితే కావన్నమాట. సో అది సో మీరు తెలుసుకోవాల్సింది అదనమాట. వీటికే మనకు బ్యాక్గ్రౌండ్లు వస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్లతో పాటు మనకు దాదాపు 24-25 feet వరకు అయితే గణేష్లు వెళ్తాయి అన్నమాట. సో మనకి ఈ గణేష్లు కూడా సిట్టింగ్ పొజిషన్లో నిలబడి అండ్ కొంచెం వేరే వేరే టైప్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చూడండి మొత్తం పామ్ టైప్లో మొత్తం వెనకల బ్యాక్గ్రౌండ్. సో ఇదన్నమాట లోపల కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా లోపల కూడా వర్క్ జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో చూపిస్తా చూడండి. సో ఇక్కడ కూడా చూడండి. సో దృశ్యం కళాకారు దాంట్లో ఏంటంటే మనకి ఫేస్లు ఆ కళ అనేది డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తీసుకోవడానికి రీజనే అది. మొత్తం మార్కెట్ మొత్తంలో గణేష్ల ఫేస్లు ఒకలాగుంటే మన దృశ్యం కళాకారులు ఫేస్లు అలాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి మొత్తం గడ్డికి సంబంధించిన వర్క్స్. ఇది మొత్తం కట్టలు కట్టలు కట్టేసి వస్తుంది, లూజ్ చేస్తారన్నమాట. సో కొంతమంది మిషన్లు ఇస్తారు, కొంతమంది చేతులతో తీస్తారు. మనం ఇప్పటిదాకా ఏదైతే గణేషుని చూసినాం, పెద్ద గణేషుని 21 feet గణేషుని, ఆ గణేషుకి సంబంధించి డైకి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. చూద్దాం ఒకసారి లోపలికి. ఇంతకుముందు ఏదైతే గణేషుని చూసినామో ఆ గణేషుకి సంబంధించి చూసినాం. మీకు ఫేస్లు సపరేటు ఫేస్లు డిఫరెంట్ ఉన్నాయని చెప్పాము కదా, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం బాడీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం బాడీ రెడీ అవుతుంది. అక్కడ చూసుకుంటే చూడండి మెడ వరకు బాడీ అండ్ ఆభరణాలు అవన్నీ రెడీ అవుతున్నాయి, కానీ ఫేస్ ఒక్కటి రెడీ అవుతలే. అంటే ప్రతి ఒక్క డై దగ్గర ముఖంతో పాటు డై ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఫేస్ ఒక్కటి అలాగుంది, ఎందుకంటే వీళ్ళు ఫేస్ అనేది అలాగ రెడీ చేస్తారు, వేరేగా రెడీ చేస్తారనమాట. సో అందుకనే బ్రూసింగ్ కళాకారులో మనకు ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గడ్డికి చూడండి ఎంత గడ్డి, మొత్తం చేతులతోనే చేస్తున్నారు వీళ్ళు. కొన్ని దగ్గర ఏంటంటే మిషన్ ఉంటుంది, సో వీళ్ళు ఏంటంటే చేతులతోనే చేస్తున్నారు. ఆయన ఇక్కడ చూడండి ఇంతకుముందు చూపిస్తారు కదా కలర్ వేయకపోతే ఈ విధంగా అయితే ఉంటుంది గణేషుడు. చాలా వరకు గణేష్లు అయితే రెడీ చేసి పెడుతున్నారు. ఈ గణేషునికి మొత్తం ఇక మొత్తం అది డై నుంచి బయటికి తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇది వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తారు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తే ఇక మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే అయిపోతుంది. సో ఇది మన ధ్రూసింగ్ కళాకార్ షెడ్లో ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట, ఆయన కలర్కి సంబంధించిన అప్డేట్. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయంట, ఇంకా ఆ మోడల్స్ ఇంకా రెడీ కాలేవంట. బ్యాక్గ్రౌండ్లో కానీ ఆయన కలరింగ్ కానీ ఇంకొన్ని తయారు చేస్తున్నాడు, డైకి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇంకా డైకి సంబంధించిన వర్క్స్ చూసుకుంటే అక్కడ చూడండి ఇంకో గణేషుడు ఉన్నాడు, అక్కడ ఆపోజిట్లో గణేషుడు మర్చిపోయినాం మనం. ఆ గణేషుడు చూడండి ఇంకా డై వర్క్ అయితే ఇంకా కాలేదు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిరు. మొత్తం చూసుకుంటే మట్టి పెట్టి అవన్నీ పెట్టేసి
అది చూడండి మొత్తం డిఫరెంట్గా అయితే కనిపిస్తుండే నీకు, డిఫరెంట్గా కనిపిస్తుంది లుక్ కానీ. ఎట్లా అంటే దగ్గర దగ్గర కూర్చొని ఉన్నాడు మంచిగా భుజ వినాయకునిలాగా, ఎక్కడ కూడా ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నమని కాకుండా మొత్తం ఫేస్ దగ్గర నుండి కింది వరకు అయితే మంచిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. భుజ వినాయకుడు యొక్క భుజ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆయన ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఏనుగు అక్కడ ఒక ఏనుగు ఉంది, రెండు ఏనుగుల మధ్యలో గణేషులు కూర్చొని ఉన్నాడు. ఇంకా డై రెడీ కాలే, అది కూడా రెడీ చేస్తున్నారన్నమాట. సో ఇలాంటి గణేషులు ఇంకా ఇంకా మేము ముందుకు అయితే వస్తాయన్నమాట. సో ఫైనల్లీ అయితే ఇది ఈ గణేష్ అయితే మస్తున్నాడు. ఈ దోతికి సంబంధించి దీనికి సంబంధించి కలరింగ్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. సో అన్ని గణేష్లు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకోసారి వచ్చి ఇంకో లాక్తో అయితే మేము ముందుకు వస్తాము. సో మన సనత్ నగర్క టీటుబాయిక గణేషుడు కూడా సేమ్ ఇదే. సో ఇంతకుముందు మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పెట్టడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా వీడియో తీసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ నుండే తీసుకుంటారు. సేమ్ ఇదే గణేషుడు అన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష.